ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం బాధిత కుటుంబాల్లో పెను విషాదం నింపింది. పరిశ్రమలో సరైన భద్రతా చర్యలు లేకపోవడం వల్లే తమ వాళ్లు విగతజీవులుగా మారారని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. దుర్ఘటన జరిగి 24 గంటలు దాటినా కనీసం యాజమాన్యం పట్టించుకోలేదని మండిపడ్డారు. మరికొన్ని ప్రాణాలు గాల్లో కలవకముందే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటన బాధిత కుటుంబాలను అంతులేని విషాదంలోకి నెట్టింది. జీవనోపాధి కోసం ఉద్యోగంలో చేరితే తమ వారికి జీవితాలే లేకుండా చేశారని బాధితుల కుటుంబీకులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. లాభాలపైన తప్ప కార్మికుల భద్రత పట్టని పరిశ్రమల యాజమాన్యం తమ వారి బతుకులను ఛిద్రం చేసిందని వాపోతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యానికి తమ వారు బలయ్యారని కన్నీటి పర్యంతమవుతున్నారు. పొందూరండి, మాది బాబు ఇక్కడ పనిచేస్తున్నాడు కదా అని ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ ఉంటున్నాం. మా బాబుకి 4 సంవత్సరాల పాప, మళ్ళీ ఇప్పుడు 3 నెలల పాప. అన్ని ఆడే నాక నా భర్త చనిపోయాడు. ఇక ఈ బాబే నాకు అన్ని ఇంకెవరు లేరునైనా ఏది చేయడం ఏటి అంత కడివిలాగా ఉంది. ఎందులో పడిపోవడం అది టీవీలో చూసాకే మేము వెళ్ళాం. అది నేను అలా నా కాళ్ళే వెళ్ళిపోయాను. మేనేజ్మెంట్ అయితే మాత్రం ఈ క్షణం వరకు కూడా మా అబ్బాయి ఇలా చనిపోయాడని గాని లేదు ఇంకో విధంగా ఇలా జరిగిందని కాని ఇప్పటి వరకు మాకు చెప్పడం లేదు. అధికారులు అయితేనేమి పోలీసు యంత్రాంగం అయితే అందరూ ఉన్నారు. మరి బాధితులుగా మాకు ఖచ్చితంగా భరోసా కావాలని మేము కోరుకుంటున్నాం. గౌరవ కలెక్టర్ గారు వచ్చి 1 కోటి రూపాయలు ఇస్తామేమో అన్న జరిగింది. ఏదైనా ఇక్కడ సెటిల్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. విశాఖ కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల కుటుంబాలను కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఓదార్చారు. అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడం వల్ల ఎంతో మంది బతుకులు తెల్లారిపోతున్నాయని బాధితులు వాపోయారు. అనకాపల్లిలో ప్రమాదం జరిగితే దగ్గర్లో కనీసం బర్న్ వాడున్న ఆసుపత్రి కూడా లేదని, విశాఖ కేజీహెచ్కు తరలిస్తే తప్ప గాయపడిన వాళ్లకు చికిత్స అందించలేని పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సమాచారం మేము వీడియో ద్వారా తెలుసుకుని వచ్చాం తప్ప కంపెనీ మేనేజ్మెంట్ ఇంతవరకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మీడియాలో చూసి వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు వచ్చి ఇక్కడ తీరా వచ్చిన తర్వాత చూస్తే బాడీలు పట్టుకెళ్ళిపోండి, బాడీకి ఒక వెహికల్ బుక్ చేసాం, చూసి వెళ్ళిపోయి అంటారు. కనీసం ప్రమాదం జరిగిందని సమాచారం అందించలేదు. ఏమీ అక్కడ వాళ్ళు ఏమైనా తీసుకోకుండా ఇంటర్వ్యూ జరగకుండా వాళ్ళ సర్టిఫికేట్ లేకుండా అందులో ఉద్యోగం ఇచ్చినారా? అలాంటి ప్రమాదం అయినప్పుడు ఎటు వెళ్ళినాయి సర్టిఫికేట్? ఆ ఎండీ ఏమైపోయినాడు? అరే జాయినింగ్ చేసినప్పుడు ఏం మా ప్రూఫ్లు లేవా? మా ఆధార్ తీసుకోలేదా? మా అడ్రస్ తీసుకోలేదా? అందులో ఏం చేస్తారు? ఎంతమంది పిల్లలు కనిపించడం లేదు, తెలియదేటి. రియాక్టర్ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన చెల్లపల్లి హారిక మృతదేహాన్ని అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాకినాడ సౌజన్యనగర్లో నివాసం ఉండే హారిక తండ్రి 5 ఏళ్ల క్రితం చనిపోయారు. అన్న ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. తల్లి నాన్నమ్మలతో కలిసి ఉంటున్న హారిక కష్టపడి కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. 11 నెలల క్రితం ఎసెన్షియా కంపెనీలో ఉద్యోగంలో చేరింది. రాఖీ పండుగకు ఇంటికి వచ్చిన హారిక కాకినాడలో పోటీ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. అయితే యాజమాన్యం సెలవు నిరాకరించడం వల్ల విధులకు వెళ్లాల్సి వచ్చింది. సెలవు ఇచ్చినా తమ బిడ్డ ప్రాణాలతో ఉండేదని హారిక బంధువులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. మృతదేహంపై పడి గుండెలు బాదుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది. రాఖీ పండుగ రోజు తమకు రక్షాబంధనం కట్టిన హారిక ప్రమాదంలో మృతి చెందడాన్ని తట్టుకోలేకపోతున్నామని ఇరుగు పొరుగు వారు వాపోయారు.